వర్షించడం లేదు, పఠాన్లకు వర్షించడం లేదు, సయ్యదులకు వర్షించడం లేదు, మొఘల్స్కు వర్షించడం లేదు. ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే, అన్ని మతాల్లో కూడా బీసీలుంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలుంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, సిఏఏ విషయంలోనూ కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు వారు ఇజ్జత్ ఔర్ ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీములు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు, ఉర్దూను 2వ అధికార భాషగా ప్రకటించడం మొదలు 4 మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, 4 ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే కాకుండా 5 నా పక్కనే నా మైనారిటీ సోదరుడిని ఉప ముఖ్యమంత్రిగా నా పక్కనే పెట్టుకున్నా, నా మైనారిటీ సోదరిని శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా, మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు, ఇలా ప్రతి సందర్భంలోనూ మైనారిటీలకు సముచిత స్థానం, సముచిత స్థానం ఇచ్చుకుంటూ వచ్చింది కేవలం ఈ 59 కాలంలోనే అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, నా మైనారిటీ సోదరులు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు అంతా గమనించండి, మన రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యే సీట్లలో 4% అంటే దాని అర్థం 7 ఎమ్మెల్యే సీట్లు. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మైనారిటీలకు 4% పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇస్తూ ఏకంగా 7 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. మరి చంద్రబాబు ఇలా మైనారిటీలకు మంచి చేసిన చరిత్ర ఎన్ని జన్మలకైనా వస్తుందా అని చెప్పి అందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. నేను ఎందుకు తెలుసా ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటూ ఇంతగా వారి పట్ల నా ప్రేమను, నా అభిమానాన్ని ఎందుకు ఇంత బాహాటంగా చూపిస్తానో తెలుసా? కారణం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎప్పుడైతే ఇంతగా వారిని గుండెల్లో పెట్టుకొని ఇంతగా వారి మీద ప్రేమ చూపిస్తే అప్పుడు ఆ వెనకబడిన వర్గాలకు ఆ గ్రామాలలో కానీ రాష్ట్రంలో వారికి ఎక్కడైనా కూడా వారికి ఇచ్చే గౌరవం పెరుగుతుంది, వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, వారిలో ఆత్మ గౌరవం పెరుగుతుంది. ఇవి జరగాలి అనంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతి సందర్భంలోనూ కూడా నా 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 అంటూ వారిపై ఆప్యాయత చూపిస్తేనే అది జరుగుతుంది. మరో వంక చంద్రబాబును చూడండి, ఇలాంటి ప్రేమ, ఇలాంటి న్యాయం కథ దేవుడెరుగు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూపిస్తాను, మీరే చూడండి. ఇది గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా తమ్ముడు? ఇది గుర్తుందా? 2014 ఎన్నికల వేళ ఇదే చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు చంద్రబాబు. ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికి పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014 మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పిన ఈ అంశాలను 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు.